బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మేడే సందర్భంగా నగరంలోని ఏఐటియుసి ప్రధాన కార్యాలయంలో ఆయన జెండా ఎగరవేశారు. ఇక ఏఐటియుసి ప్రధాన కార్యాలయం నుండి షాలిమార్ ఫంక్షన్ హాల్ వరకు జరిగిన ర్యాలీలో చాడా పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. బూర్జువా రాజకీయ పార్టీ విధానాలతో కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ నిరంకుశ విధానాలతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యతే శ్రమ దోపిడీ నుండి విముక్తి చేస్తుందని చాడా వెంకటరెడ్డి అన్నారు. కమిషన్ ఏజెంట్లని తయారు చేయడానికి ఉందా, మధ్య దళారీని పెంచి పోషించడానికి ఉందా? ఈ మధ్య దళారీ దోపిడీ కావాలని పొట్లాడుతున్నది, పోరాడుతున్నది, నిలదీస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీయుసి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజున పాలకులు మారినా, గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇలా బీజేపీ ఎన్డీఏ కావచ్చు, పాలకులు మారినా మన బతుకులు మారట్లేదు, మన రాతలు మారట్లేదు, మన శ్రమ ఓట్లు మన శ్రమ ఫలితానికి శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని చెప్పింది. మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలు కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఈ ప్రభుత్వాలనే జైల్లో పెట్టాలా, కేసులు పెట్టాలా, అటువంటి దుర్మార్గమైన దాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.